हेलो एव्रीवन, वेलकम बैक टू रेव्स किचन। नेनु रेवती। चूडबोयेदी ओक ब्रेकफास्ट चटनी रेसीपी। इडली, दोसा, वड़ा, आलमोस्ट मन साउत इंडियन टिफिन्स अन्नितोनू तिंटानिकी चाला चाला बागुंटुंदी पल्ली चटनी। ई वीडियोलो चूपिंचिन कोलतलतो ई मेथडलो चेसुकुंटे चाला टेस्टीगा उंटुंदी। अच्छु होटल्लो सर्व चेसे पल्ली चटनीलाने उंटुंदी। मरि एला चेसुकोवालो चूद्दामा। ఒక పాన్ లో ఒక స్పూన్ వరకు నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక 4 నుంచి 5 పచ్చి మిరపకాయలు వేసుకోవాలి। పచ్చి మిరపకాయలు సగం నుంచి వేసుకుంటే మీదకి చిట్లవు। ఇది బాగా కారం కాయలండి, అంటే నేను 4 మాత్రమే తీసుకున్నాను। చట్నీలో ఎంత కారం కావాలో దానికి తగ్గట్టుగా మీరు మిరపకాయలు తీసుకోండి। పచ్చి మిరపకాయలు వేగిపోయాయి, వేరే ప్లేట్ లో తీసేస్తున్నాము। ఇదే పాన్ లో అర కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। సన్నని మంట మీద వేయించుకుంటే పల్లీలు మాడకుండా ఈవెన్ గా ఫ్రై అవుతాయి। పల్లీలు ఫ్రై అయ్యాయండి। ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు పుట్నాల పప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ప్లేట్ లోకి తీసేసుకోవాలి। పల్లీలు వేపుకున్న తర్వాత ఆ మిగిలిన నూనెలోనే ఒక పావు స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। జీలకర్ర ధనియాలు ఫ్రై అయిపోయాయండి। ఒక చిన్న గోలి సైజ్ చింతపండుని వీటితో పాటే వేసి బాగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఈ పాన్ లో ఉన్న వేడికి చింతపండు మెత్తబడిపోతుంది। చింతపండు ఇలాగ వేడి ముక్కుడులన్నా వేసుకోవచ్చు, లేదా రుబ్బుకునే ముందు మిక్సీ జార్ లో కూడా కలుపుకోవచ్చు। ఇప్పుడు వేగిపోయాయండి, పక్కన తీసేసుకున్నాము। మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి। మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, వీటిలో ఆల్ మీద ట్యాప్ చేయండి। అప్పుడు మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు వెంటనే నోటిఫికేషన్స్ గా వచ్చేస్తాయి। ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకొని ఫస్ట్ ఒకసారి దీన్ని పౌడర్ చేసుకోవాలి। ఫస్ట్ ఇలా పౌడర్ చేసుకోవాలి, తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చట్నీ రుబ్బుకోవాలి। చట్నీ రుబ్బేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా పోపు పెట్టుకుందాము। ఒక స్పూన్ నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి। ఆవాలు మినపప్పు ఫ్రై అవ్వగానే ఒక 4 కరివేపాకు ఆకులు, ఒక 2 ఎండుమిర్చిలు వేసి ఫ్రై చేసుకోవాలి। చాలండి, పోపు ఫ్రై అయిపోయింది। ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపుని పచ్చడి కలిపేసుకుందాము। ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। కొత్తగా మా ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే డోనర్ రేట్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి రేట్స్ కిచెన్ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।